ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కెప్టెన్ లక్ష్మీ సేగల్ జీవితంలోని మొదటి భాగం గురించి ఈరోజు తెలుసుకుందాం లక్ష్మీ సేగల్ పంతొమ్మిది వందల పద్నాలుగు అక్టోబర్ పద్నాలుగున మద్రాసులో పుట్టారు వారి నాన్నగారి పేరు ఎస్ స్వామినాథన్ వారి కుటుంబంలో లక్ష్మీ సేగల్ రెండో అమ్మాయి వారి పెద్దన్న గోవింద్ బారిస్టర్ తమిళనాడులో అడ్వకేట్ జనరల్ ఎస్ ఎస్కే స్వామినాథన్ మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ డైరెక్టర్ చెల్లి మృణలి విక్రమ్సారిబాయిను పెళ్లాడి దర్పణ్ పేరుతో భరతనాట్యం కథాకలి స్కూలు స్థాపించారు లక్ష్మీసేగర్ నాన్నగారు కేరళలోని మలబార్ జిల్లాలో ఒక సాధారణమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు కుటుంబ భారం మీద పడడంతో ఆయన హై స్కూల్ చదువు పూర్తి చేయలేకపోయాడు భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది తనకంటే పెద్ద క్లాస్ విద్యార్థులకు ప్రైవేట్లు చెబుతూ ఆ సంపాదనతో అందరినీ చదివించారు అదే సమయంలో అక్కడ మున్సిపల్ మెజిస్ట్రేట్గా ఉన్న వాళ్ళు వారి నాన్నగారిని ఆదరించారు లక్ష్మీ సేగల్ నాన్నగారు ఆయన సహకారంతో బిఏ పూర్తి చేసి లా చేశారు ప్రతి తరగతిలో ప్రథమ స్థానం పొందటం వలన ఆయనకు విద్యార్థి వేతనం లభిస్తుండేది ఆయన తెలివితేటలకు గుర్తింపుగా గౌరవనీయులైన షీట్ విద్యార్థి వేతనం లభించడం జీవితం కొత్త మలుపు తిరిగింది ఆయన రీసెర్చ్ పూర్తి చేసి హార్డ్వేర్ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ పొందాల్సి ఉంది కానీ దీన్ని ఆయన బంధువులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా వ్యతిరేకించారు ఆ రోజుల్లో సముద్రయానం అంటే జాతిపోయినట్లే భావించేవారు విదేశాలకు వెళ్ళిన వారికి చెడు అలవాట్లు అబ్బే అవకాశం ఉందని స్వామినాథన్కు ఎవ్వరూ పిల్లరివరని ఆయన కుటుంబంలో ఇవ్వనివ్వలేనని భావించారు కానీ స్వామినాథన్ ఈ చిన్న చిన్న విషయాలను పట్టించుకోలేదు అన్ని వస్తువులను సమకూర్చుకొని వారి నాన్నగారు వెళ్ళిపోయారు చదువుకు అంకితమైపోయి బారిస్టర్ పూర్తి చేసి అక్కడి నుంచి అమెరికా వెళ్ళాడు అందరూ మూడేళ్లలో చేసే పరిశోధనను మూడు నెలల్లో పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు మిగిలిన రెండున్నర ఏళ్ళు విద్యార్థి వేతనం తీసుకుంటూ అక్కడే ఉండే అవకాశం ఉంది ఆయన సమయం వృధా చేయడం ఇష్టం లేక తిరిగి స్వదేశానికి వచ్చేశారు ఆయన వయసు అప్పుడు ముప్పై ఏడు సంవత్సరాలు చెడు వాటిలో ఏమీ అవ్వకపోవడం నాస్తికత్వం వంట పట్టింది మూఢత్వం నిండిన ఆచారాలన్నిటినీ తృణీకరించాడు కులాన్ని వదులుకోవడానికి ఏమాత్రం వెనుకలేదు ఆ ఇంట్లో వంటవాడితో సహా నౌకర్లందరూ వారే దీంతో బ్రాహ్మణైన తనకు పిల్లనిచ్చే సాహసానికి ఒడిగట్టే ప్రమాదం తప్పదని ఆయన చమత్కరించేవారు మద్రాస్ లా కాలేజీలో అధ్యాపకుడిగా చేరి ప్రిన్సిపల్ అయ్యాడు చెల్లెలిద్దరికీ పెళ్లిళ్ళు చేసి తమ్ముని కూడా లా చదివించి కుటుంబ బాధ్యతలు పూర్తి చేశారు బాధ్యతల నుండి అధ్యయనం నుండి విముక్తి కాగానే ఆయన్ను ఒంటరితనం బాధించసాగింది బ్రాహ్మణ సమాజంతో అప్పటికే తెగదింపులయ్యాయి ఈ సమయంలో ఆయనకు గోవింద మీనని జ్ఞాప్తికి వచ్చారు వెంటనే స్వామినాథన్ ఆమె బిడ్డల్లో ఒకరిని పెళ్ళాడతానని ఉత్తరం రాశారు కానీ అమ్మో అమ్మకు ఉన్న ఒకే ఒక్క కూతురు అమ్మ కుట్టికి పద్నాలుగేళ్లు కనుక పెళ్లి కుదరదని జవాబు వచ్చింది వారిద్దరి వయసులో అంతరం ఎక్కువగా ఉన్న స్వామినాథన్ స్వయంగా వెళ్ళి తల్లి కూతులతో మాట్లాడారు తల్లి ఇష్టపడకపోయినా అమ్మకుట్టి ఆలోచించి ధైర్యంగా ఈ పల్లికి అంగీకరించింది చిన్నతనంలోనే తండ్రి మరణించడం వల్ల ఆ గ్రామంలోనే అధ్యాపకుని వద్ద మలయాళంలో ప్రాథమిక విద్య మాత్రమే ఆమె నేర్చుకోగలిగింది అయితే సెలవుల్లో ఆమె ఒకసారి అన్నగారింటికి మద్రాసు వెళ్ళింది ఎలాగైనా నిరసిస్తూ గ్రామీణ వాతావరణం నుండి బయటపడాలని ఆమె కోరుకుంది పట్టణ ఆధునిక జీవితం గడపాలనే కోరిక ఈ పెళ్లితో తీరుతుంది మా నాన్నగారు కూడా కేవలం పిల్లల్ని కండిపెట్టే సాధారణ గృహి అవసరం లేదు అమ్మకుట్టులో అంతర్లో ఉన్న తెలివితేటలను ఆయన నిశ్చిత దృష్టితో గుర్తించింది ఆమెకు చదువు చెప్పాలని ఈ క్షణంలో ఆయన నిర్ణయించుకున్నారు పెళ్ళి కాగానే టీచర్ని నియమించి ఆంగ్లేయులాగా ఇంగ్లీషు వ్రాయడం చదవడం నేర్పించడానికి కృషి చేశారు తనతో పాటు ఇంగ్లాండ్ తదితర ఐరోపా దేశాలకు తీసుకువెళ్లడానికి ఆమె వివిధ నాగరికత రీతులను అవగాహన చేసుకుంది మన దేశాన్ని పరిపాలించే తెల్లవారి దేవదేతమైన అధికారం లేదని తెలుసుకుంది వాళ్ళు కూడా మామూలు మనుషులేనని ఆమెకు అర్థమైంది ఆధునిక విద్య అధికారాన్ని నిలబెడుతుందని తెలుసుకుంది ఆమె చిన్నతనమంతా ఇంగ్లీష్ పద్ధతిలో క్రమశిక్షణతో గడిచింది వారి ప్రాథమిక విద్య అంతా ఇంగ్లీష్ పాఠశాలలో పూర్తి చేశారు వారి అన్నరిద్దరూ పన్నెండు ఏడు సంవత్సరాల వయసులోనే ఇంగ్లాండ్ వెళ్ళారు అక్కడ స్వేచ్ఛ వాతావరణంలో పెరిగితే బానిస ప్రవృత్తి పోతుందని వారి నాన్నగారు భావించారు ఆయన మద్రాస్ సేనేటు యూనివర్సిటీ కౌన్సిల్లో క్రియాశీలక సభ్యులు తన దగ్గర చదివే పేద విద్యార్థులకు సాయం చేసేవారు నిత్య జీవితంలో ఉపయోగపడని విద్యా విధానం దేశానికి అన్యాయం చేస్తుందని ఆయన భావించేవారు తనకు పదేళ్ల వయసు వచ్చే వరకు వారికి ఎలాంటి జాతీయ దేశభక్తి భావాలున్నట్లు గుర్తులేదు అత్యంత ప్రేమతో మేము బ్రిటిష్ రాజు కోసం ప్రార్థనలు చేసేవాళ్ళం పద్దెనిమిది యాభై ఏడు నాటి ప్రథమ స్వతంత్ర సంగ్రామం రాజద్రోహం అని భావించడమే కాక కలకత్తాలో ఒక కథనం నమ్మేవాళ్ళం ఉన్నత విద్య అభ్యసిస్తే తెల్లవారిని అధిగమించవచ్చని అనుకునేవాళ్ళం వారి చిన్నతనపు ఆలోచనలు అంతకు ఎక్కువ దూరం పోయేవి కావు లక్ష్మీసెహల్ నాన్నగారు అప్పుడొక హత్యాకాండలో ప్రభుత్వానికి ప్రతికూలంగా వాదించి విజయం సాధించడంతో వారి జీవితం ఒక కుదుపుకులోనైంది అందరూ అనేక రకాలుగా వారి నాన్నగారిని ప్రశ్నిస్తుంటే వారి అమ్మతో తెల్ల స్నేహితులందరూ మాట్లాడడం మానేశారు ఒక భారతీయుని రక్షించి తప్పు చేసిన తండ్రికి బిడ్డలుగా పరిగణించి వారందరినీ స్కూల్ టీచర్లంతా వారందరినీ కూడా దూరంగా ఉంచసాగారు అయితే లక్ష్మీ సేగల్ ఎస్ఎస్ఎల్సి అవ్వగానే మహిళా కళాశాలలో చేరడానికి దరఖాస్తు పెట్టుకుంది ఆ ప్రిన్సిపల్ వారి నాన్నగారు రక్షించిన వ్యక్తి చంపింది ఆమె సోదరుడిని ఆమె తలుచుకుంటే నన్ను చేర్చుకోవడానికి నిరాకరించవచ్చు కానీ ఆమె నా పట్ల వివక్షత కొంచెం కూడా చూపలేదు ఈ కేసు మా దృక్పథంలో చాలా మార్పు తీసుకొచ్చింది వారు ఆంగ్లేయులను నిజాయితీని న్యాయబుద్ధిని ప్రశంసించడం మానేశారు తెల్లవారిని అనుసరించడం మానేసి భారతీయుల్లాగా ఉండసాగారు కాన్వెంట్ చదువు మాని ప్రభుత్వ పాఠశాలలో చేరారు లక్ష్మీ శ్రైగర్ గౌన్లు వేసుకోవడం మాని లంగా జాకెట్ వేసుకోవడం మొదలుపెట్టారు ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడడం మానేసి మలయాళంలో మాట్లాడుతున్నారు ఇదే సమయంలో భారతీయ రాజకీయ రంగంలో గాంధీజీ అడుగు పెట్టారు మా అమ్మ సాంఘిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం మొదలుపెట్టింది అఖిల భారత జాతీయ మహిళా సమితిలో సభ్యురాలైంది అంతకుముందే కులమతాన్ని వ్యతిరేకించి ఆధునిక దృక్పథాన్ని కలిగి ఉండడంతో ఈ మార్పులన్నీ వారందరికీ సహజంగా తోచాయి లక్ష్మీ సెహగల్ కుటుంబ సభ్యులు మెసిలే నౌకరులంతా అస్పృశ్యులే వారి కుటుంబ సభ్యులు మహమ్మదీయ స్నేహితుల ఇళ్లలో హాయిగా భోజనం చేసేవారు చిన్నప్పటి నుండి ఇట్లా ఏ భేదభావాలు లేకుండా పెరగడంతో వారందరూ దుర్ఘణల నుండి బయటపడ్డారు పంతొమ్మిది వందల ముప్పైలో లక్ష్మీసేగల్ నాన్నగారు మరణించారు ఆయన మరణాంతరం వారి అమ్మ రాజకీయ కార్యకలాపాల్లో మరింత చురుగ్గా పాల్గొనేది కాంగ్రెస్తో ఆమె అనుబంధం పెరిగింది గాంధీజీ మహాత్ముడని వర్గాడంగా నమ్మేవారు లక్ష్మీ సేగల్ నగలన్నీ విరాళంగా ఇచ్చి తను కద్దరు ధరించడం ప్రారంభించింది హై స్కిల్ చదువు ముగిశాక ఇంగ్లాండ్లో చదవాలనే వారి నాన్నగారి కోరిక తీర్చడానికి తను నిరాకరించింది సత్యాగ్రహం ప్రారంభం కాగానే సభల్లో ఊరేగింపుల్లో పాల్గొనేది లాఠీచార్జి చేస్తుంటే ఆ హింస సూత్రం ప్రకారం చేతులు ముడుచుకొని కూర్చోవడం ఎంతో కష్టమైన తను అలానే ఉండేది చదువులు మానేసి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనాలని గాంధీజీ పిలుపు తనకి నచ్చలేదు రాజకీయాల్లో పాల్గొంటున్న విద్యార్థులు మొదటి కర్తవ్యం చదివేనని విద్యలో నిష్టుతులైతేనే దేశానికి పురోగతి అని తను నమ్మేది ప్రజలకు ఎక్కువ సేవ చేయాలంటే డాక్టర్ కావాలని లక్ష్మీసేగర్ నిర్ణయించుకుంది మిరాట్ కుట్ర కేసులో గాంధీజీ ప్రవర్తనతో ఆయన పట్ల తనకున్న భ్రమలను పటాపంచలయ్యాయి ఈ కేసులో సరోజినీ నాయుడు చెల్లి సుహాసిని ఉంది ఆమెపై అరెస్ట్ వారెంట్ లేకపోయినా నిఘా ఉంది సరోజినీ నాయుడు కుటుంబంతో వారి అమ్మకు సన్నిహిత సంబంధాలుండేవి ఆ స్నేహంతో సుహాసిని కొద్ది రోజులు వారింట్లోనే ఉంచుకున్నారు అప్పుడే సుహాసినితో లక్ష్మి పరిచయం పరిచయమైంది ఆమె వ్యక్తిత్వం తనకు బాగా నచ్చింది ఆమె జీవిత విధానం గురించి కుతూహలం కలిగింది ఇంట్లో అందరూ గాఢంగా నిద్రపోతుంటే తను మాత్రం సుహాసినితో మాటలతో ఉత్తేజం పొందేది సుహాసిని జర్మనీ కమ్యూనిస్టు పార్టీలో ఎలా చేరింది అధికారంలోకి వచ్చిన హిట్లరు తన వ్యతిరేకులందరినీ ఎలా ఏరివేసింది ముఖ్యంగా కమ్యూనిస్ట్ని ఎలా వేటాడింది చెప్తుండేది దురదృష్టవశాత్తు మరణించిన వారి గురించి ఏడ్చే ధైర్యం కూడా ఎవరికి లేకపోయిందని ఆమె చెప్పేది సుహాసిని కూడా అతి కష్టం మీద తప్పించుకొని ఒక ఓడలో దాక్కుని భారతదేశం చేరింది రాగానే బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను పాస్పోర్ట్ను జప్తు చేసింది నిరంతరం సిఐడినిగా ఉండేది రష్యా చారిత్రక విప్లవం గురించి సుహాసిని ఉత్తేజకరంగా వివరించేది మొట్టమొదటిసారిగా సుహాసిని చూపిన కోణం నుండి పీడితుల్ని పీడుకుల్ని రెండు వర్గాలుగా చూడగలిగాను రెండు వర్గాలుగా లక్ష్మీసాగర్ చూడగలిగింది గుర్తించగలిగింది కూడా కష్టపడి పనిచేసిన ఫలితం లభించని శ్రామికులు తలుచుకున్నప్పుడల్లా తనకు చాలా బాధ కలిగేది కానీ ఈ బాణిసత్వము విదేశీ పాలన పోయి దేశ స్వాతంత్రాన్ని పొందితేనే ఇవన్నీ వాటంతటి అవే బాగుపడతాయని తను విశ్వసించేది గాంధీజీ ఎప్పుడూ గ్రామీణ భారతం గురించి నొక్కి చెప్పేవారు సామ్యవాదం గురించి అప్పుడప్పుడు మాట్లాడుతుండేవారు అప్పుడే నెమ్మదిగా జవహర్లాల్ లాల్ నెహ్రూ గొంతు కూడా వినిపించసాగింది యువకులు విద్యార్థులు తమ ప్రతినిధిగా జవహర్లాల్ నెహ్రూని భావించారు వారి గొంతులో అందరికీ స్వతంత్రకాంక్ష వినిపించింది నెహ్రూ భారత ప్రాచ్యత్వ సంస్కృతులను సంగమంగా అగుపించేవారు సామాన్యుడి బాధల గురించి వివరిస్తూ అన్ని సమస్యలకు పరిష్కారం సామ్యవాద స్వర్గమేనని ఉపన్యాసిస్తూ ప్రజలను ప్రభావితం చేసేవారు కానీ సుహాసిని జవహర్లాల్ నెహ్రూ ఆకర్షణలోని అసలు తత్వాన్ని చూపించింది తన వారన్సినిగా భావనాయకునిగా నాయకునిగా జవహర్లాల్ నిలబడడానికి గాంధీజీ చేసిన ప్రయత్నాలను వివరించింది నిరంతరం సామాన్యం గురించి సామ్యవాదం గురించి మాట్లాడిన వారి కార్యక్రమాల్లో ఎక్కడా ఏ కుళ్ళు సమాజాన్ని కూల్చినా విప్లవ ప్రస్థానం లేదు ఏ అసమానతలు లేని రాజ్యం కావాలని కోరుకోలేదు ఇక గాంధీజీ సరాసరి మన సాంప్రదాయాలకు అత్యంత విశ్వాసపత్రులు ఆయన కేవలం కోరింది బ్రిటిష్ పరిపాలన అంతమయ్యి రామరాజ్యం రావడం ఆయన కేవలం కోరింది బ్రిటిష్ పరిపాలన అంతమయ్యి రామరాజ్యం రావడం అస్పృశ్యత పోవాలని అస్పృశ్యులపై గిరిజనులపై సవర్ణులు చేసే దోపిడీ అంతం కావాలని ఆయన అన్న అది ఒక విప్లవకారుని ఆశయం కాదు కేవలం మానవతావాది అయినా ఓ సంఘం సంస్కర్త పిలుపు సుహాసిని ఎంత విపులంగా చెప్పినా లక్ష్మీ సహాకలకు అర్థం కాలేదు డాక్టర్ చదవడంలో మునిగిపోయింది అయినా రష్యా విప్లవం గురించి సామ్యవాదం గురించి దొరికిన సాహిత్యమంతా చదువుతూ ఉండేది ఆ రోజుల్లో తన్ను అత్యంత ప్రభావితం చేసిన పుస్తకం చైనాపై అరుణతార